నాది ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ప్రాపర్. నేను బట్ ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటున్నాను. శ్రీ త్రివేణి జూనియర్ కాలేజ్లో వైస్ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను. సో సేమ్ టైం నేను పొలిటికల్గా మా విలేజ్లో ఒక వార్డు మెంబర్ని. సో ఖాళీగా ఉండడము ఈ రాజకీయాల్లో అంటే అక్కడే ఉండి చేసే బదులు స్వతహాగా సంపాదిస్తూ ఎన్నుకున్న ప్రజలకు సేవ చేద్దామని నా ఉద్దేశం. కుళ్ళు రాజకీయాలు చేయకుండా ఒక స్వచ్ఛమైన రాజకీయం చేద్దామని నా ముఖ్య ఉద్దేశం. ప్రజెంట్లీ నేను నిజామాబాద్, ఆదిలాబాద్ అండ్ కరీంనగర్ మూడు డిస్ట్రిక్ట్స్ ఇన్ఛార్జ్ ఉన్నాను ఫర్ అడ్మిషన్స్. సమాజం పైన ఏ విధమైనటువంటి వాటి ఎఫెక్టివ్నెస్ ఉంది అన్నది మనకి ప్రస్తుతం కనబడుతుంది. సో అలాంటి సినిమాల గురించి మనం కొద్దిగా చెప్పాలని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసింది ముఖ్యంగా ఏంటంటే నేటి తరం సినిమాలు పిల్లలపైన, పెద్దలపైన, సమాజంపైన చూపుతున్నటువంటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమాలో జరిగే యాక్షన్ సీన్స్కి కానీ అందులో ఉండే సిచ్యువేషన్స్కి కానీ తగ్గట్టుగా నేడు ప్రపంచం వాళ్ళు మూవ్ అవుతూ ఉన్నారు. సో ఈ సినిమాలు అనేవి ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి అనే ఒక మార్గదర్శకం ఇప్పటి వరకు ఎలాంటిది జరగలేదు. దానివల్ల మన ప్రస్తుత సమాజం మీద వాటి యొక్క ప్రభావం ఎంత ఉంది అన్నది మనకు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులే చెబుతున్నాయి. ఎందుకు అంటే చిన్న చిన్న విషయాలకు గొడవలు పడడం, గ్యాంగులు మెయింటైన్ చేయడం, అవన్నీ కూడా సినిమాల ఎఫెక్ట్లే. ఒక గ్యాంగ్ మెయింటైన్ చేస్తే అది శివా బ్యాచ్ అనో, ఇంకో గ్యాంగ్ మెయింటైన్ చేస్తే రామ్ చరణ్ బ్యాచ్ అనో, ఇలాంటి బ్యాచ్లు తయారయ్యి సమాజంకు ఉపయోగపడే ఎలాంటి సత్కార్యాలు జరగట్లేదు. కానీ సమాజానికి నాశనమయ్యే దారులన్నీ కూడా వీళ్ళు చూపిస్తున్నారు. చిన్న వయసులోనే పిల్లలందరూ ఎలా ఉండాలి, ఏ విధంగా వాళ్ళు పెరగాలి, వాళ్ళకి ఈ సమాజం పట్ల ఎలాంటి మెసేజ్ వాళ్ళకి ఇవ్వాలి, ఆ మెసేజ్ వల్ల పిల్లలు ఎలా అభివృద్ధి చెందాలి, వాళ్ళ తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, పెద్దలతో ఎలా ఉండాలి, సంస్థతో ఎలా ఉండాలి, దేశంకి ఎలా ఉపయోగపడాలి అన్నది మాత్రం నేడు చూపించట్లేదు. చూపిస్తున్నారు కానీ అది చాలా తక్కువగా చూపిస్తున్నారు. కొంతమంది మట్టుకే ఇలాంటి వాటి సినిమాల ద్వారా చూస్తున్నారు. దాంట్లో ఎఫెక్షన్ అనేది ఎఫెక్ట్ అనేది లేకపోవడం వల్ల ఎవరు కూడా అట్రాక్ట్ అవ్వలేము. కానీ ఈ ఏవైతే ఉన్నాయో అట్రాక్షన్స్ గురయ్యేటివి, ప్రేమ ప్రేమ ప్రేమ. నేడు మన భారతదేశం ఉన్న పరిస్థితి గొప్ప పరిస్థితిలో ఉంది. దేంట్లో అంటే హ్యూమన్ బీయింగ్స్లో. ఆ హ్యూమన్ బీయింగ్స్లో కూడా టీనేజర్స్ చాలామంది ఉన్నారు, 18 to 30 ఏజ్ మధ్యలో ఉన్నవాళ్ళు. వీళ్ళు దేశ భవిష్యత్తుకు ఎంత ఉపయోగపడతారు అంటే దాన్ని సద్వినియోగం చేసుకునే పరిస్థితులను బట్టి, వాళ్ళు నేర్చుకున్న విద్యను బట్టి మనకు దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కానీ నేడు సమాజం అలా జరగట్లేదు. మిగతా దేశాలతో పోలిస్తే మన దేశం ఇండెక్స్ ప్రకారం హ్యూమన్ బీయింగ్ రిసోర్స్ వాడకంలో 134వ స్థానంలో ఉంది. కానీ హ్యూమన్ బీయింగ్స్ ఉన్న స్థానంలో చూస్తే 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో చైనా ఉంది. చైనా అక్కడ ఎంత జనరేట్ చేస్తుంది, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఏ విధమైనటువంటి వాళ్ళు నేర్చుకునేటివి నేర్పిస్తున్నారు, మన దగ్గర మన సొసైటీ మీద ఇంపాక్ట్ ఎలా ఉంది సినిమాలు అన్నది చూస్తే చాలా మటుకు చాలా ఎఫెక్టివ్గా ఉంది. ఈ సినిమా ప్రభావము ఎంత బాగుంటే మన సొసైటీ కానీ దేశం కానీ అంత బాగుంటుంది. దేశం బాగుపడాలి అంటే యువత బాగుపడాలి. యువత అంటే బాలలు, బాలలు పెరుగుతూ యువత అవుతారు. అంటే బాల్యంలో వాళ్లకు నేర్పించాల్సిన విద్య ఎలా ఉండాలి, ఎలా చేయాలి అన్న లాంటి సినిమాలు ఒక్కటి కూడా నేడు సినిమాలలో రావట్లేదు. సో అలాంటి సినిమాలను ఎంకరేజ్ చేస్తూ, పిల్లలకు మోటివేషన్ చేస్తూ, పిల్లలకు ఇప్పుడు ఈ విధమైన క్లాసెస్ ఏవైతే మనకు చెప్తున్నారో ఇలాంటివి స్కూల్ వ్యవస్థలో కూడా వచ్చి అంటే ఇలాంటివి చూపిస్తే మోటివేషన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి సినిమాలు తీవాలి. అలాంటి సినిమాలు గవర్నమెంట్ తరఫున పిల్లలకి ఎప్పుడో సమ్మర్లో ఒక్కసారి షోస్ చూపిస్తుంటారు. అలా కాకుండా రెగ్యులర్గా వాళ్ళకి ఆ విజిట్స్ పెట్టాలి, వాళ్ళకి ఫ్రీ మోటివేషన్ చేయాలి, ఫ్రీగా క్లాసెస్ చెప్పాలి, ఫ్రీగా ఈ సినిమాలు అనేవి చూపించాలి. ఎందుకంటే ఒక క్లాస్ రూమ్లో టీచర్ చెప్పేదానికంటే ఫేవరెట్ హీరోనో హీరోయినో కనుక చేస్తే వాళ్ళకి జీవితాంతం గుర్తుండిపోతుంది. ఆ వాళ్ళు ఎందరో అలా ఇన్స్పైర్ అయ్యి చాలా చేసిన వాళ్ళు చాలా ఉన్నారు. ఉదాహరణకి నేను చిన్న అంటే ఒక కొటేషన్ చెప్తాను. ఈరోజు మనము గర్వించదగ్గ వ్యక్తి అన్నా హజారే. అన్నా హజారే మనకి తెలియదు, ఎప్పుడు తెలిసింది, ఉద్యమాలు అవన్నీ చేస్తూ బయటకు వచ్చిన తర్వాత తెలిసింది. కానీ అన్నా హజారే ఈ ఉద్యమాలు స్టార్ట్ చేయకముందు తన జీవితం మీద విసుగు చెంది చనిపోవడానికి ఒకరోజు రైల్వే ట్రాక్ పైకి వెళ్తాడు. వెళ్ళి రైల్వే ట్రాక్ పైన పడుకున్నప్పుడు పక్కన ఒక బుక్ కనబడుతుంది. ఆ బుక్ ఏంటి అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే అందులో ఉన్న కొటేషన్ ఏంటంటే,
మనం మన కోసం బతకకూడదు, జనాల కోసం బతకాలి, అప్పుడే మన బతుకుకు ఒక అర్థం ఉంటుంది అన్న ఒక కొటేషన్ ఉంటుంది. సో ఆ కొటేషన్ చూసి ఈరోజు అన్నా హజారే గారు ఎక్కడున్నారు అన్న పరిస్థితి మనం ఒకసారి ఊహించుకోవాలి. ఇలాంటి కొటేషన్స్, ఇలాంటి ఇన్స్పిరేషన్స్, ఇలాంటి వాళ్ళ జీవితాలు, ఇలాంటి వాళ్ళ కథలు, ఇలాంటి వాళ్ళ ఇన్స్పిరేషన్ చేయడానికి జరిగిన సిచ్యువేషన్స్, ఇవన్నీ కూడా నేడు సినిమాల ద్వారా చూపిస్తే పిల్లలపైన, పెద్దలపైన, సమాజంపైన అన్ని విధాలు కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. దీనివల్ల సొసైటీ మీద తొందరగా ఇంపాక్ట్ పడుతుంది. ఆ ఇంపాక్ట్ అనేది మనకు నిజ జీవితంలో ఉపయోగపడుతుంది. నిజ జీవితంలో ఉపయోగపడే ఏ విషయమైనా కూడా సినిమా ద్వారా కనుక చూపించగలిగితే మనకు భవిష్యత్తు చాలా బాగుంటుంది. సో అంటే ఇప్పుడు తీస్తున్న సినిమాలు మంచివి కావు అని కావు, కానీ అందులో ఎంచుకునే సబ్జెక్ట్ ఎట్లా ఉండాలి, ఒక ఫ్యామిలీతో వెళ్ళాలి, ఫ్యామిలీతో వెళ్ళాలంటే సినిమాలో ఏముండాలి, కథ ఏముండాలి, దాంట్లో ఎలా వాళ్ళు ప్రవర్తించాలి అన్న విషయం. ఎందుకంటే నేడు వస్తున్న సినిమాలు చాలా మటుకు ఒక ఫ్యామిలీతో, భార్య పిల్లలతో కలిసి చూడలేని పరిస్థితి ఉంది. సో అలాంటప్పుడు మనం ఒక ఫ్యామిలీ మనమే చూడలేనప్పుడు మనకంటే చిన్న వయసులో ఉన్న వాళ్ళు చూస్తే, ఎందుకంటే ఆ ఏజ్ అలాంటిది, వాళ్ళ తప్పు కాదు, చూపించే వాళ్ళు వాళ్ళ స్వార్థము, వాళ్ళ కమర్షియలిజము, వాళ్ళ డబ్బు గురించి వాళ్ళు చేస్తున్నారే తప్ప వాళ్ళు నిజంగా ఇది సొసైటీకి ఉపయోగపడుతుందా, దీనివల్ల ఏమైనా వినాశనం జరుగుతుందా అన్నది ఆలోచించి చేస్తే బాగుంటుంది. అలా జరిగినప్పుడే సొసైటీ బాగుంటుంది అన్నది నా ఉద్దేశం. సో ఇక్కడ ఇవ్వాల్సిన మెసేజ్ ఏంటంటే, ఏ సినిమానే కానీ, ఏ ఒక కథనే కానీ, ఏ ఒక పరిస్థితే కానీ చూపించాలి అనుకుంటే దానికి రోల్ మోడల్ అనేది ఉండాలి. ఒక అంటే దాన్ని ఇన్స్పైర్ చేసే విధంగా ఒక సిస్టమ్ తయారు కావాలి. తూతూ మంత్రంగా సెన్సార్ బోర్డు ఉంది, కట్ చేసాము, అది కట్ అయింది అనేది కాకుండా, ఇది చూపిస్తే బాగుంటుంది, ఇది చూపిస్తే బాగుంటుంది, అలాంటి మార్గదర్శకాలు మన ప్రభుత్వం కనుక చేసి సినిమాల ద్వారా మనం చాలా తొందరగా మనం ఎఫెక్ట్ చూపించవచ్చు. సో ఈ పద్ధతిని మెయింటైన్ చేస్తే సినిమాల ప్రభావము మన దేశం పైన, లోకం పైన బాగుంటుంది అన్నది నా ఉద్దేశం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. రోజులు జరిగినటువంటి గొప్ప విషయం మా లైఫ్లో జరిగింది. మేము మైక్ ముందు వచ్చి మాట్లాడండి అనగానే మాట్లాడగలిగే సత్తా మాకు ఇచ్చినటువంటి మీడియా జంక్షన్కు, కల్పన మేడం గారికి మరియు రామచంద్రన్ సార్ గారికి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మా భవిష్యత్తులో మేము ఇక ముందు ఏదైనా డెవలప్మెంట్ అనేది జరిగితే అది కేవలం ఈ పబ్లిక్ స్పీకింగ్ ద్వారా వచ్చిన గురుత్వమే అని అనుకుంటాము. మేము ఎప్పుడు కూడా మీకు బ్యాక్ సపోర్టర్స్గా ఉంటాము. మా వల్ల మేము ఏదైనా హెల్ప్ చేయగలుగుతాము అనుకుంటే తప్పకుండా మా సహాయశక్తిలో మేము కృషి చేస్తాము. మేము కూడా మీకు ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉన్నాము అన్నది మీరు గుర్తించి మమ్మల్ని కూడా మీరు వినియోగించుకోవాలని చెప్పి మేము అనుకుంటున్నాము. ఇది నా ఉద్దేశం మెయిన్గా.